వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇది కేంద్ర ప్రభుత్వ స్లోగన్. అచ్చే దిన్ ఆయక, ఇది కేంద్ర సర్కార్ తారక మంత్రం. కానీ ఇవి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తున్నాయి. ఎవరి అభివృద్ధి లేదు, ఎవరికి వికాసం లేదు. దేశమంతా ఇప్పుడు ఇదే పరిస్థితి. దేశంలో ప్రజలు ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు అన్నట్టు తలడిల్లిపోతున్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ధరలు సామాన్యుణ్ణి బలిపీఠంపైకి ఎక్కిస్తున్నాయి. కాదేది పెంపుదలకు అనర్హం, ఉప్పు పప్పు అన్న తేడా లేకుండా నిత్యావసరాలు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితరాల ధరలు ఆకాశానికి నిచ్చెనేసుకున్నట్టుగా ఎగిసిపడుతున్నాయి. పప్పులు ఉప్పులు కొనలేక సగటు మానవుడు నేలకేసి చూస్తున్నాడు. కరోనా దెబ్బతో విలవిల్లాడుతున్న అల్పాదాయ వర్గాలకు ఈ ధరాభారం గుదిబండలా మారింది. ఇప్పటికే కరోనా కల్లలంతో అటు సగటు మానవుడు కకావికలమైన పరిస్థితి తెలిసిద్దే. మరి ఇప్పుడు పెరుగుతున్న ఈ ధరాభారం సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో ఈ ధరలు దిగొచ్చే అవకాశం ఉందా? ఇలాంటి మీ అభిప్రాయం తెలియజేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మనతో మాట్లాడే పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో మేడం, మీకు ధన్యవాదాలు మేడం. ఇట్లా అంటే రైతుకు ఎంతో మీకు ముందంజలు చూపెట్టేది మేడం మీరే, మీ సివిఆర్ న్యూస్ మేడం. థ్యాంక్ యూ అండి. హలో, మీ టీవీఆర్ న్యూస్ మన ఒక ఆంధ్ర రాష్ట్రం అంటే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కలిసి మేడం ముందంజలు వెళ్ళిపోయా. మీ సివిఆర్ న్యూస్ కు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మేడం ఏం, ఇప్పుడు మేమైతే రైతు ఏమన్నా అమ్ముతే తక్కువ ధర మేడం. మేము మాది రైతు కుటుంబం మేడం, మేము అమ్మి బజార్లకు తీసుకుపోతే మేడం మీది బెండకాయ గానీ బీరకాయ గానీ వంకాయ గానీ గోరుజుకుడు ఇవన్నీ తీసుకుపోయి మేము బజార్లో తీసుకుపోయి అమ్మితే మా దానికి డిమాండ్ లేదు మేడం. అవును, కొనిక మేడం. మా వాళ్ళ దగ్గరికి పోయినాక మేడం మళ్ళా మా వాళ్ళు పోయి కొంటే దానికి ఎంతో పెడతారు మేడం. ఎందుకు ఇంత ఈ దుర్గా ఇట్లా దుష్పరిణామాలు ఎందుకు ఇట్లా అవుతున్నాయి మేడం? ఈ అధికార పాలకులు చేయబట్టా మేడం, ఎవరు చేయబట్టి మేడం? మీరు ఒకసారి మీరు ఆలోచించాలి మేడం. ఎంత మేము కష్టపడి చేసింది, మా పంటను మళ్ళా మేము అందులో పోయి మార్కెట్ మేము కొనటానికే మాకు మళ్ళా రేట్లు ఎక్కువ అంటారు మేడం. ఇది మేము పండించిందే. ఇంతకు మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పట్లేదు. మాది జగిత్యాల జిల్లా మేడం. మాది జగిత్యాలే మేడం. మీ పేరు? రమేష్ మేడం. ఓకే రమేష్ గారు, మరి ఇప్పుడు ధరలు పెరగడానికి కారణము పాలకులు అంటారా, లేకపోతే పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్న సామాన్యులది అంటారా, వ్యవస్థది అంటారా, ఎవరిది అంటారు? కాదు మేడం, ఇది పాలకులే మేడం. మీకు తెలుసు, మీరు చెప్తలేరు, మా నోట మీరు చెప్పిస్తానికి మేడం మీ టీఆర్ చూసుకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు. ఇది పాలకులది మేడం, ఇది పాలకులదే. పాలకులకి కానీ మేడం, మేము అమ్ముతే తక్కువ రేటు, వాళ్ళు అమ్మితే ఎక్కువ రేటు. మేము తీసుకుపోయి జగిత్యాల మార్కెట్ లో మేము బెండకాయ బీరకాయ అక్కడ పోస్తాం, పోతే వాళ్ళు చెప్పిన ధరకే మేము పోయాలి అక్కడ మేడం. మళ్ళీ వాళ్ళు అమ్మేది మేము 10 రూపాయలకు ఒక కిలో పోతే వాళ్ళు 25 రూపాయలకు ఒక కిలో అమ్ముతారు మేడం. ఓకే, ఈ పాలకులది కానీ పాలకులు ఒక్క ముచ్చట వాళ్ళకు చెప్తే, ఒక్క మాట చెప్తే వాళ్ళు అక్కడికి ఆగిపోయేది. ఈ రాజ్యాంగం మొత్తం ఖచ్చితంగా అంటే పాలకులు మారితే తప్పితే వ్యవస్థలో మార్పు రాదు, అంతేనా? పాలకులు మారితేనే వాళ్ళు, నిజం మేడం, మీరు చెప్పింది కరెక్ట్ మేడం. వాళ్ళు ఇప్పటికే కానీ కేసీఆర్ అని అంటారు, కేసీఆర్ సార్ చేసింది ఏమి కూడా లేదు మేడం. ఎందుకు రైతు ఏడబోతుంది? ఎట్లా ఒక కరెంట్ ఇచ్చిండ అంటాడు, నేను రైతు బంద్ ఇస్తాను అంటాడు మేడం. ఒక ముచ్చట మేము అనడం, మేము కరెంట్ ఇచ్చిన 24 గంటలు రైతు బంద్ ఇస్తున్నా, ఇంకా ఏమో ఇస్తున్నాడు. రైతు బంద్ ఇయ్యకయ్యా, మాకేమన్నా మంచి ధర చెప్పు అంటే అది కాదు, నువ్వేం మాట్లాడుతున్నావు అంటాడు. ఎవరన్నా ఏదన్నా మీటింగ్ కడిగేది. ఓకే అండి, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఖచ్చితంగా పాలకులు పట్టించుకుంటే తప్పితే వ్యవస్థలో మార్పు రాదు, ఖచ్చితంగా వాళ్ళు ముందడుగు వేస్తేనే దాంట్లో కాస్త కూస్త మార్పు అనేది కనబడుతుంది అనేసి చెప్తున్నారు. మరొకరు తీసుకుందాం. హలో
నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? నేను బొప్పరపల్లి జిల్లా చల్ల చంద్రయ్య గారు నా పేరు. చెప్పండి చంద్రయ్య గారు. మేడం, మీరు పాలకుల మీద ఇంత కక్ష కట్టి మీరు మీటింగ్ పెడతారు, మీ సీఆర్ఎస్ కు ధన్యవాదాలు. కానీ మన పాలకులు దేవుళ్ళు మేడం. ఓకే, అటువంటి దేవుళ్ళు ఈ ప్రపంచంలో దొరకరు. ఎందుకనంటే పుట్టక ముందు దేవుడు ఒక పిండానికి తల మీద ఇంటికలు ఎన్ని కోరకుంటూ ఇస్తాడు, కానీ మన పుట్టక ముందే మన పాలకులు అప్పులు ఇస్తారు మేడం. పుట్టిన పాప మీద మనిషికి 70,000 80,000 అప్పులు ఇస్తా ఉన్నారు. వాళ్ళకన్నా ఇంకా దేవుళ్ళు ఎట్లుంటారు మేడం? ఓకే, వాళ్ళు మేడం మేడం ఈ అప్పులు కూడా ఇప్పుడు ఎంటికలు కూడా దేవుడికి ఎంటికలు ఎన్నిసార్లు కట్ చేసినా పెరుగుతూనే ఉంటాయి. మన పాలకులు తెచ్చిన అప్పులు కూడా ఎన్ని విధాల పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాసులు కానీ కూరగాయల మీద కానీ ఎన్ని రకాల పెట్టిన అవి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి మేడం. ఈ ఎంటికలు ఎట్లా పెరుగుతానే అప్పులు కూడా ఆ రకంగానే పెరుగుతూ ఉంటాయి మేడం. మన పాలకులు దేవుళ్ళు మేడం, వాళ్ళను ఎలాంటి మాట్లాడకూడదు. మీరు ఇటువంటి చర్చలు కూడా పెడితే వాళ్లకు ఏదో బాధ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ దేవుళ్ళందరూ ప్రజలందరూ దండాలు పెట్టుకుంటూ పాదాభిషేకాలు చేసుకుంటూ ఏంది మేడం, పాలకుల్ని పట్టించుకోవట్లేదు ప్రజలైతే. అంతేనా, ప్రజలు అనేటువంటి ఏమైంది మేడం? వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల మీద ఇచ్చిన అప్పులన్నీ కుప్పగూర్చుకొని ఈ రకంగా పెంచుకొని కుప్పగూర్చి ఎట్లయినా ప్రజలు ఏ దానికి అప్పుడు ఆ ఎలక్షన్ అప్పుడు పైసలకు ఆశపడే ప్రజలది పెద్ద మోసం మేడం. ఓకే, దాదా పైసలకు ఆశపడి ఓట్లా చేసినన్ని రోజుల దాకా ఈ పాలకులు మారరు, ఈ ప్రజలు ఆ పైసలకు ఆశపడేది మారరు కాబట్టి ఈ రాజ్యాన్ని మనం మార్చలేం. ప్రజలైతే ఎప్పుడైతే ఈ పైసలకు ఆశపడరో, ఎవడైతే చూడని వానికి ఓటేస్తారో అప్పుడు మారుతుంది మేడం. అంటే ఎందుకనంటే వీళ్ళు దేశాల మీద కుబేరులను తయారు చేసుకున్నారు మేడం పాలకులు. ఆ కుబేరులు వీళ్ళు పెట్టుబడి పెడతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర కొత్తలు ఉండయి, వాడేం రూపాయి ఖర్చు పెట్టలేడు. ఈ వచ్చిన వాళ్ళు ఆ ఇచ్చేటప్పుడు ఓటు. అంటే ఎలా ఉంది పాలకుల వ్యవస్థ, ప్రజలు ఎలా తయారయ్యారు అన్నది మీ మాటలు చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక కాల్ తీసుకుందాం. హలో మేడం, నా పేరు భాస్కర్ అండి, కాకి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి భాస్కర్ గారు. మేడం, పెట్రోల్ ధరల గురించి చాలా మంది కామెంట్ చేస్తారు. ఎలా అంటే పెట్రోల్ ధరలు లాంగ్ టర్మ్ లో ఫిక్స్ అయ్యి ఉన్నాయి మనవి. అంటే గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ గా ఫిక్స్ అయ్యాయి. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో 70% ఇంపోర్ట్స్ లాంగ్ టర్మ్, అంటే 15 ఏళ్ళ వరకు ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఈ లోపల ధరలు తగ్గినా పెరిగినా ఆ రేటు మీద ఫిక్స్ అయ్యి మనకి సప్లై చేస్తారన్నమాట. దానివల్ల మనకి చాలా దారుణంగా పెట్రోల్ తగ్గించలేకపోతుంది దేశం. నెక్స్ట్ రెండోది అంటే 30% ఇప్పుడు ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కే కొంటాం, అలా మార్చుకున్నాం అనమాట. 30% ఇవాళ ఎంత ఉందో బ్యారెల్ అంతకే పే చేస్తాం. దానివల్ల పెట్రోల్ ధర మీద మన నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడలేకపోయారు మొన్న. సెకండ్ ఏంటంటే మామూలుగా ధరలు చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి మొత్తం అన్ని నిత్యావసర వస్తువులు. దాంతో ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఎక్కువైపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోవడం వల్ల ఫర్దర్ గా మరి దాని అన్కంట్రోల్ రీచ్ అయిపోయి. సెకండ్ ఏంటంటే దేశంలో కమర్షియల్ క్రాప్ కి ఏ సబ్సిడీ ఇవ్వటం లేదండి. కమర్షియల్ క్రాప్ సబ్సిడీ ఇవ్వకపోవడం వలన అనంతపూర్ అలాంటి చోట వేరుశనగ నూనె ఇదివరకు వచ్చి అక్కడి నుంచి మన ప్రొడక్షన్ అంతా ఫాల్ అయిపోయింది. అలాగే కేరళ నుంచి మనకి కోకోనట్ ఆయిల్ వచ్చింది, అదంతా పడిపోయింది. ఇప్పుడు మనం దేని మీద డిపెండ్ అయినా అంటే పామ్ ఆయిల్ మీద డిపెండ్ అయినాం. పామ్ ఆయిల్ కంపల్సరీగా ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. దాని ఇంపోర్ట్ డ్యూటీ హైయెస్ట్ పడుతుంది. పామ్ ఆయిల్ ఫ్రమ్ ఇండోనేషియా అండ్ మలేషియా నుంచి వస్తుంది మనకి ఇండియాకి. సో మలేషియా అండ్ ఇండోనేషియాలో ప్రొడక్షన్ చాలా దారుణంగా పడిపోవడం వలన దాని మీద ఎక్కువ రేటు పడిపోయి 40% ఇంక్రీజ్ అయిపోయింది పామ్ ఆయిల్ అది. దీనివల్ల చాలా దారుణమైన రేటుకి ఇంక్రీజ్ అయిపోయింది. ఓవరాల్ గా మీరు చెప్పిన దాని ప్రకారం రాబోయే రోజుల్లో ఇంకా డబుల్ కి డబుల్ అవుతాయి తప్పితే ఏ కోసం ఎక్కడ తగ్గడానికి ఛాన్స్ లేదు. అంతేనా, తగ్గడానికి ఛాన్స్ కనిపించలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో దారుణం ఏంటంటే ఒకలా ఉంది, మిడిల్ మ్యాన్ ని తప్పించేయాలి. మిడిల్ మ్యాన్ తప్పిస్తే కొంతవరకు తగ్గడానికి ఛాన్స్ ఉంది. మన చేతిలో ఉన్నది ఏంటంటే మిడిల్ మ్యాన్ తప్పిస్తే అట్లీస్ట్ మిడిల్ మ్యాన్ కంట్రోల్లో పెడితే గవర్నమెంట్ కన్స్యూమర్ కి కొద్దిగా ప్రైస్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. మిడిల్ మ్యాన్ చాలా దానికి క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఇస్ వెరీ వెరీ లో. ఎందుకంటే ఇంత డబ్బు పే చేసిన క్వాలిటీ లేదండి. దానివల్ల మరి భారీ నష్టం మరి కూడా మన అది ఖచ్చితంగా. భాస్కర్ గారు
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరి కాల్ తీసుకుందాం. హలో మేడం, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా మేడం. మీ పేరండి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, టీవీ వాళ్ళని తగ్గించేసి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఓకే మేడం, మాట్లాడు శ్రీనివాస్ గారు. మేడం, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు నుంచి. ఈ దళారీ వ్యవస్థ అనేది మా రూమ్ మారితే మనకి వస్తువు అనేది రేటు తగ్గుద్ది మేడం. ఓకే, ప్రతి ప్రోడక్ట్ లో దళారీ వ్యవస్థ అనేది ఎక్కువ ఉంది మేడం దేశంలో. మన నాయకులు రైతుని అతను పండించిన పంట డైరెక్ట్ గా అమ్ముకునే ఫెసిలిటీ కనుక కల్పిస్తే అది సంవత్సరాలు కావచ్చు, వేరే ఆయిల్ కావచ్చు, నూనె కానీ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ ప్రజలకు డైరెక్ట్ గా అందే పని అయితే ఈ ధరలు ఇంత ఉండవు మేడం. మధ్యలో ఈ దళారీ వ్యవస్థ వల్ల రేట్లు భయంకరంగా పెరిగిపోతున్నాయి మేడం, ఇదే మెయిన్ కారణం. ఖచ్చితంగా అండి, థ్యాంక్ యూ. పాలకులు దీని గురించి ముందు పట్టించుకోవాలి మేడం. పాలకులు వాళ్ళ రాజకీయాల గురించే పట్టించుకుంటున్నారా కానీ జనాలు ఏ విధంగా బాధపడుతున్నారా దాని గురించి పట్టించుకోవడం లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? కుమార్ని మేడం. సుబాని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి అండి మేడం. మాట్లాడండి. మేడం చెప్పండి మేడం, మాకు టీవీ చూడొద్దు సుబాని గారు. మీకు మా హలో సుబాని గారు, మీరు టీవీ చూస్తున్నారండి, ప్లీజ్ దయచేసి టీవీ చూడొద్దు. టీవీ చూడం మేడం. మాట్లాడండి. మాకు అంత మంచిగా ఉంది మేడం మాకు. ఓకే, థ్యాంక్ యూ సుబాని గారు కాల్ చేసినందుకు. అదే అంటున్నారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి సమయం వృధా అవుతుందండి. మరొక కాల్ తీసుకుందాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మాది వద్దుపరండి మేడం, అత్రిపరమాణం తూర్పు గోదావరి జిల్లా అండి. మీ పేరండి? రాము అండి నా పేరు. చెప్పండి రాము గారు. అదే వ్యవసాయం గురించి మీరు ఇవాళ పెట్టారు కదా మేడం, మాట్లాడండి. అవునండి, మాకు ఇప్పుడు మార్కెట్ నుంచి వచ్చాను మేడం. ఇందాక ఒక ఆయన అక్కడి నుంచి మాట్లాడాయని విన్నానండి మాటలు కూడా. ఇది ఒకసారి మడికి మార్కెట్ మేడం, రావులపాలెం దగ్గర అండి. ఓకే, అక్కడ కొంచెం చాలా దారుణంగా ఉంటుందండి అక్కడ మడికిలో అండి. ఇప్పుడు ఆయన రైతులకి పట్టుకుంటున్నారు, దళారుల దగ్గర వాళ్ళు మా దగ్గర మోసంగా కొనేసుకుంటున్నారు తప్పని మాకు ఏం పెంచలేదు మేడం. ఓకే, ఇది జిల్లా జగిరెడ్డి గారి నియోజకవర్గం మేడం ఇది. ఓకే, అవును, కొంచెం మీ ద్వారా మేము తెలియపడుతున్నాము, చాలా అన్యాయం జరుగుతుంది మేడం. మేము పట్టుకొచ్చిన కూలీలు కూడా రావట్లేదు మేడం, 300 రూపాయలు కూలీలు బండికి ఆటోకి లంక నుంచి పట్టి మేడం. ఓకే, సామాన్యుడి దగ్గరకు వచ్చేసరికి రేటు డబల్ అయిపోతుంది. అవును మేడం, మాకు ఈ రోజు కూడా 9 రూపాయలు వేసారు మేడం, 10 కేజీ 9 రూపాయలు వేసారు మేడం. ఆడోళ్ళకి కూలిపోయిన 300 మేడం, వాళ్ళకి టిఫిన్లు సంచులకి ఆటోకి బండికి మొత్తం చేల అవుతుంది మేడం మాకు. ఓకే, నేను కరెక్ట్గానే టీవీ మీద ఏదో వస్తుందని కొంచెం చూశాను మేడం, కరెక్ట్గా మీరు బాగానే చేశారు మేడం ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు. మొత్తానికి దళారీ వ్యవస్థ అటు కూరగాయల రేట్లను అమాంతం పెంచేస్తుంది అనేసి అని సదరు రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేంద్రం ట్యాక్స్ల పేరుతో సామాన్యుడి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుంది. పప్పు ఉప్పు అన్న తేడా లేకుండా ప్రతీదీ సామాన్యుడికి అవసరమైన ప్రతి వస్తువు పైన రేట్లు అమాంతం పెంచేస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సత్తుపల్లి నుంచి అండి. నా పేరు కృష్ణ. చెప్పండి కృష్ణ గారు. ఏమి ధరలండి, అసలు ఏమి రాజకీయ నాయకులండి? కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనా, బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలనా, మా అల్లుడు కట్ట పెట్టాలని చూడటమే తప్ప ఈ రాజకీయ నాయకులు జనాన్ని నెత్తిన చేతులు పెట్టడానికే తప్ప రాజకీయాల్లోకి వచ్చేది వీళ్ళు, ఏదో జనాన్ని బాగు చేయడానికి కాదండి. ఓకే, మరి అంటే ఓవరాల్ గా చూస్తే అటు పాలించే వాళ్ళది తప్ప ఇంత జరుగుతున్నా మిన్నకుంటున్న వాళ్ళది తప్ప ఎవరిది తప్ప అంటారు మీరు? పాలించే వాళ్ళదే తప్పండి, రైతు చేతిలో ఉన్నప్పుడు ఏది రాదు. ఓకే, ఏమండి రైతు చేతుల్లో నుంచి దాటిపోయాక ఎంచుకునే హక్కు మన చేతికే ఇచ్చింది కదా రాజ్యాంగం. ఏమిచ్చిందండి, ఏమిచ్చింది మన చేతికి? ఓటు వేసే హక్కు తోటి మనకే ఇచ్చింది కదా హక్కు.
ఓటు వేసే హక్కు ఓటు వేసే టయానికి ఏదో ఒకటి చేస్తారండి. పక్క రాష్ట్రంలో కాపాడలేదండి, పోజరీలతోని ఇతరుడాలు చేపెత్తుంటే ఇవాళ రాజకీయం మొత్తం అంత అయిపోయింది అండి. ఓకే ఏమండి, ఇప్పుడు మీ చేతుల్లో ఏం లేదంటారా? ప్రజల చేతుల్లో ఏం లేదండి, ఆ టైం వచ్చేవరకే ప్రజల గొంతు మీద కాలు ఎత్తారు ఈ రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు చేసేది ఏంటంటే ఆ టైం వచ్చేవరకే ప్రజల్లో గొంతు మీద కాలు వేసి తొక్కుతారు. ఏమి మెసులుకునే పరిస్థితి లేదు. ఇవాళ పెట్రోల్ 100 రూపాయలు, పెట్రోల్ తో డీజిల్ పోటీ పడుతుంది. ఇవాళ సామాన్యుడు బతికే పరిస్థితి ఏంటండి? అసలు నిజంగా పరిస్థితులు అలా ఉన్నాయా, క్రియేట్ చేయబడ్డాయా? ఉల్లిపాయ రేటు పెరుగుతుంది, రైతు చేతిలో ఉన్నప్పుడు రైతుకు వస్తుందండి అది. ఓకే, ఇవాళ కేజీ 20 రూపాయలు 40 రూపాయలు బియ్యం అమ్ముతున్నారు, రైతు చేతిలో ఉన్నప్పుడు రైతుకి ఎంత వస్తుందండి? అదే కదా, ఇప్పటి వరకు చాలా మంది రైతులు ఆవేదనా? అసలు ఈ ముఖ్యమంత్రికి నిజాయితీగా ఉంటే తెలంగాణ తెచ్చింది, తెలంగాణ తెచ్చిందని ఎర్రబేగటం కాదండి. రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పోవాలా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సొసైటీలు ఇచ్చారు, వడ్డీలు కట్టమంటున్నారు, 1,00,000 రూపాయలు మాఫీ అని చెప్పారు. ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది కట్టకపోతే అంటారు ఎందుకండి ముఖ్యమంత్రి? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమం నుంచి కాల్ చేసినందుకు, మీ ఆవేదన తెలియజేసినందుకు. నిజంగా మీరు ఉన్నట్టుగా పెట్రోల్ డీజిల్తో పోటీ పడుతుంది అనేసి అన్న మాట అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఐ థింక్ 2006లో అనుకుంటాను 18 రూపాయలతో డీజిల్ మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. ఇప్పుడు అదే డీజిల్ పెట్రోల్తో సమానంగా 100 రూపాయలకు ఎగబాకింది అని అంటే అటు వినియోగం పెరుగుతున్న కొద్దీ సామాన్యుడి పైన భారం పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు కదులుతున్నాయన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే అది పాలకుల తప్పే అని చాలామంది అంటున్నా, ప్రశ్నించకపోవడం, ఆ ప్రశ్నించడం మర్చిపోవడం వ్యవస్థలో మనమున్న మన తప్పు కాదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయాలండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏరియా వాళ్ళు మాట్లాడుతున్నారు కమ్మా. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను ప్రకాశం జిల్లా. మీరు టీవీ చూడకుండా ఫోన్ లో నేరుగా మాట్లాడండి. ప్రకాశం జిల్లా నుంచి అమ్మా, కొండబాయినే. అబ్బాయి, కొండబాయి గారు, టీవీ సౌండ్ తగ్గించేసారా? తగ్గిస్తున్నాగమ్మా, తొందరగా మాట్లాడండి. తగ్గిస్తే చెప్పమ్మా, మీరే చెప్పాలి. అమ్మా, ఈ ఒడ్డు ధాన్యం అమ్మాయి కొనేవాళ్ళు దిక్కు లేదమ్మా. అంతా 1,000 రూపాయలు 4 నెలలు ఇస్తానంటున్నారు ఒడ్డుకి. మీరు టీవీ చూడొద్దండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి కొంచెం. ఏం చేస్తావమ్మా, కొన్ని మీరు వడ్డేసి 2 నెలలు అవుతుంది, ఇప్పుడు డబ్బులు ఇలా. ఓకే, మరి ఇంకేం చేస్తావమ్మా? ఈ జగన్ బాగా చేస్తాడని గెలిపిస్తే వాడు కాదు, ఏం పాంపు తెలియట్లా. ఓకే, ఆ వడ్డు ఇప్పుడు 4 నెలలు అవుతుంది వేసి, ఇంతవరకే ఏమి డబ్బులు ఇలేదమ్మా. ఓకే, అంటే రైతుల్ని పట్టించుకోవట్లేదనా? పట్టించుకోవట్లేదమ్మా రైతుల్ని. ఓకే, ఆ స్కీము ఈ స్కీము ఉచితంగా ఇద్దామని చూస్తున్నాడు కానీ రైతులు పట్టించుకోవట్లే. థ్యాంక్ యూ కొండబాబు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు బట్ మీ అభిప్రాయం అనేది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి మేడం. మీ పేరండి? కుమార్ అండి. ఏం పేరండి? కుమార్ గారు చెప్పండి. మేడము, మాకు ఇట్లా ఇప్పుడు మా అబ్బాయికి స్కూల్ జాయిన్ చేసిన మేడం, ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు. ఇది మనకు ప్రస్తుతం ఉన్న రేట్ల గురించి అండి, స్కూల్స్ కి సంబంధించి కాదు. ఇది మనం రోజు వాడుకునే నిత్యావసర వస్తువులకు సంబంధించి మాత్రమే మనం కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాము. థ్యాంక్ యూ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో మేడం గారు, రామ్ ప్రసాద్ విశాఖపట్నం. నమస్తే రామ్ ప్రసాద్ గారు, చెప్పండి. వస్తువు ధరలు అంతే పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి? ఏంటండి? ఇప్పుడు వస్తువు ధరలు అంటే పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి? అవును.
టీడీపీ గవర్నమెంట్ లో 150 రూపాయలు 200 రూపాయల వరకు ఉల్లిపాయలు ధర వెళ్ళింది. ఆ రోజు ఎవరు మాట్లాడలే, మీ డిబేట్ లో కూడా మాట్లాడలే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తాడికి మీ డిబేట్ లో ఇవన్నీ మీరు రామప్రసాద్ గారు ఇక్కడ గవర్నమెంట్ ని ఎక్కడ దాని గురించి మనం మాట్లాడట్లేదు. ప్రజల పక్షాన ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇలా రేట్లు పెరిగిపోతే ఏంటి అన్న దానికి సంబంధించింది తప్పితే ఆ పార్టీని ఈ పార్టీని విమర్శించడం కావచ్చు, ఆ పార్టీ ఇలా చేస్తుంది ఈ పార్టీ అలా చేస్తుందని అనడం కావచ్చు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాదు. మేడం గారు ఒక విషయం, ఒక చిన్న విషయం, పెట్రోల్ డీజిల్ ధరలు మన స్టేట్ గవర్నమెంట్ లో ఏమైనా ఉన్నాయా మీరు ఒకసారి? ఓకే, లేవు. టాక్సెస్ అయితే స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉన్నాయిగా. స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేసినట్టుగా ఆయన కూడా చేస్తాను కదా. నేను ఇందాక అదే చెప్పాను నేను, ఏమిటి పార్టీలకు అతీతంగా మనం ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాము. ఆ పార్టీ అందుకోసమే మీ కింద చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, ఆ పార్టీ చేసింది ఏంటి అన్న దానికి మూల్యం చెల్లించుకున్నారు కాబట్టే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడం జరిగింది, జగన్ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అది మీరు మర్చిపోతున్నారు ఇక్కడ. మేడం గారు ఒక్క విషయం నేను చెప్తాను వినండి, ఆ పార్టీ అలా చేసింది కాబట్టి మూల్యం చెల్లించుకోండ్రు. ఈ రోజు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రైతుల్ని పట్టించుకోవట్లేదండి, ధాన్యం కొనే వాళ్ళు లేరు, దళారుల వ్యవస్థ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందని మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మేడం గారు ఒక్క విషయం చెప్తాను, నేను శ్రీకాకుళం జిల్లా ఓయజాగలో వచ్చి నేను ఒక పెయింటింగ్ వర్కర్ గా పనిచేస్తాను. శ్రీకాకుళం జిల్లాలో నేను ఒక రైతుగా పనిచేస్తాను. ఇంతవరకు ఏ గవర్నమెంట్ పనిచేయని పని ఈ రోజు జగన్మోహన్ చేస్తాను. అంటే ఒక రామప్రసాద్ ఒక్కరే సరిపోతుందా అలా మీరు చెప్పగలరా నాకు సమాధానం? అదే అంటున్న, ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బాగా పనిచేస్తున్న ఒక రామప్రసాద్ ఒక్కరే అంటే సరిపోతుందా? ఇప్పటికి 4 కాలర్స్ ఫోన్ చేశారు, 4 తమ ఆవేదన చెప్పారు, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మేడం గారు ఇన్ని పంచాయతీలు గెలిస్తే అవి కూడా ఇంకా ఇచ్చేయడం లేదా 4? నేను అదే చెప్పాను, మేము రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని మాత్రమే అనుకుంటున్నాను రామప్రసాద్, అది పొలిటికల్ డిబేట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మీరు మళ్ళీ పదే పదే పొలిటికల్ గానే మాట్లాడుతున్నారు, ఇది పొలిటికల్ డిబేట్ కాదు. సామాన్యులు పడుతున్న అవస్థలు, కష్టాలు, ధరలు ఇలాగే పెరిగిపోతూ ఉంటే ఇప్పటికే కరోనాతో కుదేలైపోయిన జీవితాలకు ఈ ధరలు రాబోయే రోజుల్లో, ఎందుకంటే ప్రతి సామాన్యుడు ఒక రోజు 100 రూపాయలు వస్తే 50 రూపాయలు ఖర్చు చేసుకుని 50 రూపాయలు దాచుకోవాలి అనుకుంటాడు. కూలి పనికి వెళ్లే వాళ్ళు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలే కావచ్చు, జీతంలో కొంత వస్తే కొంత సేవింగ్ చేసుకోవాలనుకుంటాడు. ఇంత పెరిగిన ధరలతో ఇక సేవింగ్స్ ఎక్కడ ఉన్నాయి? రాబోయే రోజుల్లో పిల్లలకి ఏం పెట్టగలుగుతాం, ఏం చదివించుకోగలుగుతాము, వీటన్నింటికి అసలు సమాధానం దొరుకుతుందా అనేసి అని సతమతం అవుతున్నాడు. అందుకే అంటున్నా మనలో మనకు ఆ యూనిటీ లేకపోవడం వల్లనే పాలకుల వ్యవస్థ అలా ఉంది అనేది ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ మనం ధరల గురించి మాట్లాడుతున్నాం, మీరు పార్టీల గురించి మాట్లాడుతున్నారు. మన పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతామో, మనం పడుతున్న కష్టం ఏంటి, అవస్థ ఏంటి, దీనికి సంబంధించి ఎలా ప్రశ్నించాలి, ఇక్కడ ప్రశ్నిస్తే దానికి సంబంధించి సమాధానం దొరుకుతుంది అని మనం తెలుసుకునేంత వరకు వీటిని ఎవరు అడ్డుకట్టవేయలేరు, ఆపలేరు. అది కేంద్రం పెంచిందా, రాష్ట్రం పెంచిందా, ఎవరు పెంచింది అనేది అనవసరమైన విషయం. కానీ నష్టపోతుంది సామాన్య మధ్యతరగతి కూలి పనులు చేసుకునే వాళ్ళు అనేది మాత్రమే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకుంటున్న అంశం. మరొకళ్ళు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సరావుపేట మండలం. మల్లికార్జున రెడ్డి మేడం నా పేరు. చెప్పండి మల్లికార్జున రెడ్డి గారు, టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి మల్లికార్జున గారు. ఇప్పుడు ధరల బాగా పెరిగిపోయినాయి కదా మేడం ఇప్పుడు. అవును, ఈ పరిస్థితుల్లో రైతులందరూ కలిసి రైతు ఒక రైతు విలువ తెలియాలంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే రైతు విలువ తెలిసింది మేడం. ఓకే, అంత తెలివితేటలు ఆ రైతుకు ఉండుంటే ఇప్పుడు అన్ని నెలలుగా అక్కడ ధర్నా చేయకపోయేవాళ్ళు కదా. ఇప్పుడు అదే కేంద్రం దిగొస్తుంది, మా పరిస్థితి రైతులు ఆలోచిస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. కానీ ధర్నాలు చేసే బదులు పంట క్రాప్ హాలిడే ప్రకటించి దేశం మొత్తం రైతు ఎలాగైనా బతకగలుగుతాడు మేడం, ఎందుకంటే తన వటుకు తను ఎలాగో పండించుకొని తినగలుగుతాడు. అది ఒక రైతులందరూ యూనియన్ లేకపోబట్టి ఇప్పుడు దేశం ప్రధానమంత్రి మోదీ గానీ తన ఇష్టం వచ్చినట్టు కారణం అదే. ఓకే, క్రాప్ హాలిడ్ ప్రకటిస్తే రైతు విలువ అంటే తెలిసింది మేడం. వస్తుందంటారా ఆ రోజు మల్లికార్జున గారు? రావాలి మేడం. ఇప్పుడు అక్కడ మనకి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మేడం.
ఆ ధర్నా చేసే బదులు మొత్తం రైతులందరూ కలిసి క్రాప్ వాళ్ళ ప్రకటించేస్తే ఏ రైతైనా సరే ఉల్లిగడ్డ పండించే వాళ్ళు కాడి నుంచి అల్లం వెల్లుల్లి వరి మొత్తం సమ్మె చేసేసి మేము పండియట్లేదు, రైతు ఎలాగైనా బ్రతకగలుగుతాడు మేడం, ఎందుకంటే తనకున్న 6 ఎకర పొలంలో ఎంతో కొంత పంట పండించుకుని తినగలిగే స్థితి రైతుకు ఉంది. ఖచ్చితంగా మీరు అన్నది అది, ఎందుకంటే కానీ ఆ యూనిటీ లేకపోవడం వల్లే కదా ఇప్పుడు ఇదంతా కేవలం రైతులనే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా యూనిటీ లేకపోవడమే కదా ఇవన్నీ అనర్థాలకు కారణాలు. రైతుకి యూనిటీ వస్తే ఖచ్చితంగా దేశం దిగొస్తుంది మేడం. సరే ఆ రైతుకే యూనిటీ రావాలని ఎందుకు అనుకోవాలి? సామాన్యులు కూడా రైతుకు ఏంటిది వత్తాస్ పలుకుదాము, వాళ్లకు చేదోడు వాదోడుగా ఉందాము అని ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఒక మేడం ఇప్పుడు లక్ష ఉద్యోగం చేసే వ్యక్తికి 1000 రూపాయలు బియ్యం టిక్కీ అమ్ముతుంది, ప్యూర్ గా పనిచేసే వాడికి 1000 రూపాయలు టిక్కీ అమ్ముతుంది మేడం. 100000 రూపాయలు జీతం తీసుకున్న వాడికి పెట్రోల్ 80 రూపాయలు 90 రూపాయలు మండుతుంది, అదే ప్యూర్ గా గేదె పాలు పిండుకునే వాడికి 90 రూపాయలు 80 రూపాయలు పడుతుంది మేడం. అవును, రాజకీయం ఎక్కడున్న రైతుల గురించి ఏ రాజకీయ నాయకుడైనా సరే రైతు గురించి మాట్లాడతాం, రైతు 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 పేరు చెప్పకుండా రాజకీయంలోకి వచ్చి ఎలక్షన్ లో గెలవమనండి మేడం, ఏమొద్దు. వాళ్ళే కదా ప్రధాన ఆశ్రమం. అవునన్న కారణ మల్లికార్జున గారు ఇక్కడ మనం విస్మరిస్తుంది ఏంటంటే రైతులు ఒక అడుగు ముందుకు వేయలేకపోవడానికి ఆ సామాన్యుడు కూడా మాకు చేయూతనివ్వట్లేదు అన్న అంశం కూడా వాళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. ఎందుకంటే క్రాప్ హాలిడే ప్రకటించే అంత తెలివితేటలే మాకుంటే ఇంత కష్టం మేమెందుకు పడతాము, అన్ని తెలివితేటలే ఉండుంటే ఈ పాటకి మేము కూడా రాజులం అయ్యేవాళ్ళం కదా అనేది ఆ రైతు ఆవేదన. మధ్య దళారీ వ్యవస్థను తీసేస్తే కొంత కొంతలో కొంత అటు రైతుకు చేయూతను అందిస్తే ఈ ధరల భారాన్ని తగ్గించవచ్చు అన్నది మరొక వాదన. మరొకలు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నేనండి సివిఆర్ కేసీఎన్. ఇక్కడ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరండి? నా పేరు జగన్నాథరావు అండి. చెప్పండి జగన్నాథరావు గారు. ఏముంది ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు చూస్తున్నాను. ఏమిటంటే నేను చెప్పబోయేది అసలు ఫుడ్ గ్రెయిన్స్ మీద ఆధిపత్యం అంతా సెంట్రల్ గవర్నమెంట్, మెయిన్ ఆయిల్స్ పప్పులు ఇవన్నీ వాళ్ళ ఆధిపత్యంలో ఉంటాయి, వాటి రేట్లు నిర్ణయించవలసింది కూడా వాళ్ళే. అవును, అయితే ఇప్పుడు గతంలో ఇప్పుడు తేడా ఏంటంటే గతంలో పివి నరసింహారావు గారి హయాంలో ఆయన ఇండియాలో ఆయిల్ కొరత లేకుండా ఇండోనేషియా నుంచి షిప్పులు షిప్పులు ఆయిల్ తీసుకొచ్చి బహిరంగ మార్కెట్ లో 26 రూపాయలు కేజీ అమ్మించారు. అవును, ఆయన తదనంతరం ఎక్కిన వాజ్పేయి గవర్నమెంట్ వెంటనే దాన్ని 48 రూపీస్ చేసింది. అలాగే నిత్యావసర వస్తువులైన ఇప్పుడు మన కోటా మీద ఇచ్చేవి కిరసనాయ ధరని 3.5 ఉన్న ధరని 9.5 నిర్ణయించింది వాజ్పేయి గవర్నమెంట్ లో. అప్పుడు ఏమైంది మీకు కిరసనాయ మార్కెట్ ఎలా ఉందో ఇప్పుడు జనం చూడలేని పరిస్థితి అయిపోయి బ్లాక్ ను పొందడం అంటే కూడా 40 నుంచి 50 రూపాయలు ఉంది లీటరు. అయితే దీనివల్ల ఎవరు అంటే దెబ్బతిన్నది ఎక్కువగా అంటే అప్పటి వరకు రూపాయి పకోడీ దొరికేది, మీరు చెప్తే నమరు. ఎప్పటి వరకు పివి నరసింహారావు టైం వరకు కూడా మీరు, ఎందుకంటే తగరపోవలసిన మార్కెట్ మాకు తెలుసు కాబట్టి. మార్కెట్ ఏ వస్తువుకి వెళ్ళినా చాలా చవకగా ఉండేది. వీళ్ళ ఐమైత్యగా ఎప్పుడైతే కిరసనాల ధర పెరిగిపోయిందో మరి బళ్ళవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అంతకు తప్పదు కదా. ఖచ్చితంగా అంతే కదా, వాళ్ళకి ఇప్పుడు చౌకగా వచ్చినప్పుడు చౌకగానే అమ్ముతారు, ఆ రేటు పెరిగినప్పుడు వాళ్ళకు గిట్టుబాటు ఉండాలి కాబట్టి రేట్ పెంచేస్తారు. కేజీ 26 రూపాయలు ఆయిల్ ఉన్నప్పుడు రూపాయికి ఇచ్చిన వాడు అదే 48 డబుల్ అయ్యింది, ఎలా ఇవ్వగలుగుతాడు? ఇవ్వలేడు. ఇంకా సరే ఆ గవర్నమెంట్ అయిపోయి అంటే ఇంకా మన ఈ మోడీ ప్రభుత్వం వచ్చింది. ఈయన మోడీ ఏంటంటే ఏదో కవులతోటి కాలక్షేపం చేస్తున్నాడు తప్ప ప్రజలకి ఈ రోజు నుంచి 6 సంవత్సరాల కాలంలో జన్ధన్ ఖాతాలు అన్నాడు, దమ్దన్ దాడించాడు, ఈ బ్యాంకులు చుట్టూ తిరిగి ఆడవాళ్ళు అనేక మంది నానా ఇబ్బందులు పడ్డారు, ఆధారం లేక ఇవి లేక. సరే ఆయన ఇంత కష్టకాలంలో పెరుగుతుంటే చూస్తున్నాడు, ఏవో గాలి కౌరు చెప్తున్నాడు తప్ప దీని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు.
ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే వాళ్ళ మీద వీడు బురద చల్లుకుని వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకుని ఏదో మేముంటే ఇలా చేద్దాం అంటే మేముంటే అలా చేద్దాం అని చెప్పి ఏవో పోసుకోలు కవర్లు చెప్పి ప్రజలను నమ్మించడానికి అయోమయంలో పడేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తో కూర్చుని అయ్యా ఏమిటి పరిస్థితి, ఈ పరిస్థితి కారణం ఎక్కడుంది, దాని మూలాలు ఎక్కడున్నాయి వెతకండి, జనానికి మేము రాష్ట్రాల్లో సమాధానాలు చెప్పుకోవాలి అని చెప్పేసి అడగవలసిన బాధ్యత లేదు. వీళ్ళు ఇక్కడ ఏమన్నా అంటే ప్రతిపక్షం అధికార పక్షం మీద గంతిరేసి తప్ప యాక్చువల్ గా వీళ్ళకి పరిపాలన దక్షత ఉన్నవాడు ఈ రోజున ప్రధాని కాడు, ప్రధానిగానూ లేడు, స్టేట్ గవర్నమెంట్లు వీళ్ళ చేతుల్లో లేవు. ఉప్పు దినుసులు అనగా ఆయిల్ అనగా ఇవన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మరి ఈ పరిస్థితిలో మనం ఇక్కడ స్టేట్ లో ఉన్న రాజకీయ పార్టీలు నిందించుకోవడం ఇవన్నీ కూడా అంటే స్క్రీన్ మీద చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ జగన్నాథరావు గారు, నిజంగా చాలా మంచి మాట చెప్పారు. అంటే ఇప్పటి నుంచి ఎలా జరిగింది, ఇప్పటికీ కూడా పాలకుల చేతిలో ఉంది, దానికి సంబంధించి రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇలా అయితే పాలించడం కష్టం, ప్రజలకు సమాధానం చెప్పడం కష్టము, ఇది సమంజసం కాదు అన్న విధానంలో కనుక మాట్లాడగలిగితే, అంటే ధైర్యం చేయలేకపోతున్నారు కాబట్టే కేంద్రం అలా నడుస్తూ ఉంది అన్నది, అంటే సగటు సామాన్యుడి ఆవేదనను మీ మాటల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు జగన్నాథన్ గారు. మీలాంటి సీనియర్ సిటిజన్స్ మా కార్యక్రమాన్ని చూసి స్పందించి అప్పుడు ఉన్న వ్యవస్థ ఏంటి, ఇప్పుడున్న వ్యవస్థ ఏంటి అన్నది మీ మాటల్లో చాలా చక్కగా తెలియజేశారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు ఎక్కడ నుండి? మోహన్ రావు అండి, విశాఖపట్నం నుంచి. చెప్పండి మోహన్ రావు గారు. మేడం గారు, కరోనా వచ్చి సగం నడ్డి విరిచిందండి ప్రజలది, సామాన్య ప్రజలది. అవును, ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ స్టేబిలిటీ లేక, అంటే వీళ్ళలో ఒక డెడికేషన్ లేదండి గవర్నమెంట్ ప్రజలకు, సామాన్య ప్రజలకు ఏదైనా చేద్దామనే ఉద్దేశం ఏ గవర్నమెంట్ కి లేదు మేడం. ఓకే, లేక ఈ రేట్లు పెరుగుదలకు కూడా కారణం అదేనండి. ఓకే, ఒకవేళ ఇందులో మనకి ఏ స్టేట్ గవర్నమెంట్ ని తీసుకోండి, వీళ్ళందరూ నార్త్ కంటే సౌత్ ఎక్కువ, అందరూ సీఎంలకు కూడా ఏదో ఒక లోపం ఉండడం వల్లనే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయగలుగుతున్నారండి సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని అడిగే ధైర్యం వీళ్ళకి లేదండి. లేదే కారణం ఏంటంటే అందరికీ తెలిసిందేనండి, ఇక్కడ ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి సగం కేసులు, కేసీఆర్ గారికి సగం కేసులు, అలాగే తమిళనాడు చూసుకుంటే అలాగా సౌత్ అంతా ఒక దీంట్లో ఈ అసలు మన చిత్రంలో ఉన్నట్టుగా ఉండిపోయింది మేడం. ఇంకోటి ఏంటంటే సౌత్ లీడర్, సౌత్ అంటే లీడర్స్ అంటే నార్త్ నుండి వచ్చిన లీడర్స్ కి చాలా చీప్ అండి. ఎందుకంటారా, వీళ్ళు వ్యాపారస్తులు, ప్రతిది వ్యాపారంతోనే ముడిపడుతుంది. వీళ్ళకి ఏదో ఒక కాంట్రాక్ట్ కానీ లేకపోతే ఇంకోటి ఏది ఇచ్చేస్తే వీళ్ళు నోరు మూసుకొని ఊరుకుంటారనే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ ప్రభుత్వం ఉన్నాయండి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే స్టేట్ ని వెళ్ళగొట్టింది. మళ్ళీ ఇప్పుడు ఈయన అడ్డం పెట్టుకుని ఈయన ఏమడుగుతున్నారండి, వెళ్తున్నారు ఢిల్లీ, వెళ్ళిపోయి పలానా రేట్లు పెరిగిపోయి నిత్యావసరాలు ఎలాగైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మనసులో ఉంటే కదండి చెప్పడానికి. ఓకే, ప్రజలు కూడా ఎలాగంటే పార్టీ బేస్ అయిపోయి, నిజంగా మీరు అన్నట్టుగా అంత స్ట్రాంగ్ గా కనుక తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కనుక దీన్ని నియంత్రించాలి అనుకుంటే కేంద్రంతో ఫైట్ చేసి నియంత్రించడం సాధ్యమే అంటారా? నియంత్రించడం సాధ్యమేనండి, కానీ వాళ్ళు నియంత్రించడానికి వీళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదండి వాళ్ళు. ఎందుకంటారా, ఈ లూప్ పాయింట్స్ ఉన్నాయండి చాలా. ఈ లూప్ పాయింట్స్ వల్ల వీళ్ళు బెండ్ అవ్వాల్సి వస్తుందండి. కానీ అంత చిత్తశుద్ధి కూడా ఇప్పుడున్న స్టేట్ వైజ్ సీఎం తీసుకుంటే ఎవరికి లేదండి. ప్రజల్లో ఎప్పుడో ఎవరికొకరు ఓట్ వేయక తప్పదు, మనకు కాకపోతే ఇంకో గవర్నమెంట్, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం కొంత సంపాదించుకుంటే నెక్స్ట్ వాడు వచ్చినట్టు ఆడు పాటలు ఆడు పడతాడు అన్నట్టే ఉంది. ఓకే, వ్యవస్థ మొత్తం అలాగే ఉంది మేడం. మేడం గారు, రైతులైనా హ్యాపీగా ఉన్నారండి, రైతులు కూడా కొన్ని హ్యాపీగా లేరండి. వాళ్ళు పండించిన పంట గిట్టుబాటు ధర లేక మార్కెట్ లోకి వచ్చేసరికి చూస్తే ఒక్కొక్క కాయగూరలు 60-70 రూపాయలు, వాళ్ళు అక్కడ అమ్ముతున్నది 10-20 రూపాయలు మేడం. ఈ దళారీ వ్యవస్థలోనే సగం పోతుంది, కామన్ మ్యాన్ దగ్గరకు వచ్చేసరికి అందట్లేదండి అవతల, రైతులు బాగుపడట్లేదండి. ఇన్ని సంవత్సరాల మధ్యలో వీళ్ళు ఎప్పుడు మారుతారు మేడం రాజకీయ నాయకులు? ఇలాగే వెళ్తుండమే తప్ప ఈ దీనికి ఒక అడ్డుకట్ట వేసేది ఎక్కడ కనపడలేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నా పేరు మురళి మేడం, చిత్తూరు డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి మురళి గారు. మేడం, మన దేశంలో ధరలు పెరిగినా తగ్గినా అందరికి ఒకే విధంగా వర్తింప చేయడం వల్ల ఈ కష్టాలు వస్తుంటాయి మేడం. ఓకే. ఎందుకంటే మన దేశంలో ధరలు పెరగనే తగ్గని అందరికి ఒకే విధంగా అప్లై చేస్తారు. ఇప్పుడు పెట్రోల్ తీసుకోండి, 80-90 పెట్టేశారు, ఉన్న వాడికి కష్టం తెలియదు, లేని వాడికి కష్టం తెలుస్తుంది. దీనికి ఏంటంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మేధావుల చేత కానీ. దీనికి ఒక చిన్న నేను ఒక నా అభిప్రాయం ఒకటి చెప్తాను. చెప్పండి. ఏ లేదు, సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ 10-15 లీటర్లు ఆ ట్యాక్సులు తీయేసి, ఎలాగో వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి ఇక్కడ అందరికి, ఇప్పుడు 2-వీలర్ లైసెన్స్ ఉన్న వాడికి నెలకు 10-15 లీటర్లు ఒక నెలకి ఆ ట్యాక్సులు తీసేసి ఇవ్వగలిగితే వాడు కొంత సర్వైవ్ అవుతాడు. అదే విధంగా ఇప్పుడు వాడికి ఇప్పుడు నెలకు 10-15 లీటర్లు ఇచ్చినంత మాత్రం రాష్ట్రం వాళ్ళు తీసుకోదు, దేశం దివాళ తీసుకోదు. నెలకు 10-15 లీటర్లు ఒక మినిమం ఒక 15 లీటర్లు పెట్రోల్, 10 లీటర్లు పెట్రోల్ వాడికి ఇవ్వగలిగితే సబ్సిడీలో, ఆ సబ్సిడీ కాదు ఆ ట్యాక్స్ తీసేసి ఇవ్వగలిగితే 10 లీటర్లు వాడి తర్వాత వాడుకోవాలంటే ఎక్స్ట్రా డబ్బు కట్టి వాడుకోవాలా, ఆ విధంగా పెట్టగలిగితే చాలా డెవలప్ అవుతుంది, అందరూ సరి అవుతారు. ఏంటంటే ఇది ఎందుకంటే ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకే వినియోగించుకుంటారు, దాని వల్ల వాళ్లకు కాస్త భారం తగ్గుతుంది, వినియోగం తగ్గిన తర్వాత ఆటోమేటిక్ గా జరగాల్సిన మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు కొన్ని రోజులు అలా ఒక ఇవన్నీ సర్దుకునేంత వరకు కొన్ని రోజులు అలా మెయింటైన్ చేస్తే హెచ్చు తగ్గులు తగ్గుతాయి, అన్ని సరిపోతాయి. ఏంటంటే అది మన మేధావులు ఏరంటే అలా వదిలేయడం, పడితే పడిని సక్సెస్ అవని అంతే అంతవరకు ఆలోచిస్తారు. ఇది పెద్ద భారమేం కాదు, నెలకు 10-15 లీటర్లు సామాన్యుడు 100 రూపాయలు ఉన్నప్పుడు ఇవ్వగలిగితే, ఇప్పుడు ఒక సామాన్యుడు 300 సంపాదిస్తాడు అనుకోండి, రోజు బస్సులో వెళ్ళి కూలికి రా, బస్సులో వెళ్ళి బస్సులో రావాలంటే కూలీ సాధ్యం కాదు కదా. ఓ 2-వీలర్ ఉంటది, ఆ 2-వీలర్ కి 100 రూపాయలు పెట్టేస్తాడు, ఇంకా వాడు ఇంకా సంపాదించేది మిగిలి పెట్టేది ఏముంటది. నెలకు 10 లీటర్లు ట్యాక్స్ తీసేసి ఇవ్వగలిగితే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇదే విధంగా నిత్యావసరాలు కూడా కొన్ని రేషన్ ద్వారా ఇవ్వగలిగితే కొంతవరకు కుదురుకునేంత వరకు అలా సర్దుకోగలిగితే ఈజీగా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ మల్లికార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మనం ఇంత డిబేట్ కావచ్చు, ఈ ధరల గురించి ఇంత డిస్కషన్ కావచ్చు ఉండకపోయేది. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు రవితేజ అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి రవితేజ గారు. మేడం, అసలు ఈ ధరలు అనేవి బాగా పెరిగిపోయినాయండి. ఈ రోజు ఇంట్లో వాళ్ళు మాకు వంటలోని ఇంట్లో సామాన్ తెమ్మనంటే అసలు వచ్చిన జీతం అంతా దానికి అయిపోయినాయండి. ఓకే, అసలు ఏం చేయాలి ఈ ధరలకి, మేమేం చేయాలి? కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో మేము ఎంత ఇబ్బందులు పడ్డాము, పనులు లేక ఇబ్బంది పడి ఈ టైంలో ప్రభుత్వం ఎట్లా పోరాడాలండి, తగ్గించాలని? మేమేం చేయాలి అసలు, అలా సామాన్యుడు బతికేయాలి అసలు, అద్దె కట్టుకోవాలా లేకపోతే తిండి తింటాక ఏం చేయాలి అని అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్లు ఉండాల్సి వస్తుందండి మాకు. మరి ఏం చేస్తే ఇవి తగ్గొస్తాయని మీరు అనుకుంటున్నారు? కేవలం ఇది కేంద్ర ప్రభుత్వం. చెప్పండి. గత ఒక 6 నెలల నుంచి కూడా ఈ రేట్ పెంచుతానే ఉంటున్నారండి, ఎందుకు పెంచుతున్నారో ఏంటో కూడా అసలు ఏం అర్థం కావట్లేదండి అసలు. ఓకే, మీ నుంచి మేమేం చేయాలో మాలాంటి సామాన్యులకు మీరు ఒక సలహా ఇవ్వండి. ఒకటండి, ఒక్కరు తలుచుకుంటే ఏది అవ్వదు, ఆ ఒక్కరికి 10 మంది సహకారం తోడైతే తప్పితే కొన్ని మార్పులు చేర్పులు అనేది సాధ్యం కాదు. ఓన్లీ ఒక రవితేజ తలుచుకుంటేనో లేకపోతే సివిఆర్ తలుచుకుంటేనో, వ్యవస్థ మొత్తం తలుచుకున్నప్పుడు మాత్రమే, ఏకతాటిపైకి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి ఏమన్నా సాధ్యమైపోతాయి. మాకెందుకులే అనుకున్నంత కాలము, మన పాలకులు నిలదీయనంత కాలము వ్యవస్థ అయితే ఇలానే ఉంటుందండి. అదొకటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది రవితేజ గారు. ఎందుకంటే రైతులు ధర్నా చేస్తున్నప్పుడు మాకెందుకులే అనుకున్నాము, కాబట్టి అది అలానే కంటిన్యూ అవుతుంది. ఆ రైతుకు చేయూత దొరికినప్పుడు కాస్త కూస్తో రేట్లలో ఏంటిది అదుపులో ఉండేవేమో, ఇప్పుడు మాకెందుకులే అనేసి అని ఎవరికి వారు ఒకరోజు బయటికి వచ్చేస్తే బ్రతకడం కష్టం కదా అన్న ఒక బాధ, బయటకు వచ్చిన తర్వాత నోరు విప్పితే ఎక్కడ పోలీసు వాళ్ళు లాక్కెళ్ళిపోతారో, మళ్ళీ కేసులు అంటారో, వాళ్ళ చుట్టూ ఏం తిరగాలో అన్న ఒక ఆవేదన, అటు కుటుంబాన్ని చూసుకోవాలా, పెరుగుతున్న రేట్ల గురించి భయపడాలా, దేని గురించి ఆలోచించాలో అర్థం కాక సగటు సామాన్యుడు సైలెంట్గా ఉండడం తప్పితే ఏమి చేయలేని పరిస్థితి అండి ప్రస్తుతానికి. థ్యాంక్ యూ రవితేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక కాల్ తీసుకుందాం. హలో, thank you.
చూస్తున్నారు కదా ప్రజల ఆవేదన ఎలా ఉంది, పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోకపోతే వ్యవస్థలు ఇలానే ఉంటాయి అంటూ కూడా వారు సమాధానాలు చెప్తున్నారు. స్పెషల్ డే కంటిన్యూ చేద్దాం, కంటిన్యూ చేసి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్ చూద్దాం. స్టే విత్ అస్.